We all are ancestor souls. Manandram purvajatmalamu. Manayaka bhajata. Manayaka duty. Is to sustain. Purvajatmalayaka duty. The creation. E srustini. This unlimited world family. E anantamaina visva kutumbani. సంరక్షించటం మన ఆలోచనలు చాలా దయగా ఉండాలి అనంతంగా ఉండాలి ఎల్లప్పుడూ అందరి మంచి గురించి ఆలోచించాలి అందరి సంతోషం కోసం అందరి జాయ్ కోసం అందరి శాంతి అందరి కోసం అండ్ గో అబౌ ఎస్ సన్ ఇస్ ఇన్ ది స్కై చాలా ఉన్నతంగా ఆకాశంలో సూర్యుడు ఎలా అయితే కాంతి కిరణాలు విశ్వానికి అంతటికి ప్రపంచం అంతటికి వ్యాప్తిస్తాయో అలాగే మన స్థితి ద్వారా జస్ట్ గో బియాండ్ ఎవ్రీథింగ్ అన్నిటికీ అతీతంగా అయ్యి అండ్ బి అబౌ ఉన్నతంగా శ్రేష్టమైన స్థితిలో సూర్యుడిలాగా త్రూ యువర్ థాట్స్ ఆలోచనల ద్వారా బ్రింగింగ్ బెనిఫిట్ టు ఎవ్రీవన్ అందరికి మేలును చేయాలి రిమూవింగ్ ద డార్క్నెస్ అంధకారాన్ని తొలగించాలి స్ప్రెడింగ్ ద లైట్ వెలుగును వ్యాప్తి చేయాలి So we sit in the stage. మరి స్థితిలో కూర్చొని beyond and above. Completely free from the thoughts of this అతీతంగా అన్నిటికి దూరంగా ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా and be as if you are in your angelic form mana subtle regions daivi roopamlo sukshma shariramlo so that paristha roopamlo untu spread mana undali dani dwara mana prati aalochana yokka vibrations prapancham anta vyapinchali I experience that how being beyond నేను ఇప్పుడు అనుభవం చేస్తున్నాను అతీతంగా ఉంటూ నేను చాలా తేలిగ్గాను శక్తివంతంగాను ఉన్నాను and then I sit with baba బాబాతో కూర్చొని who is world benefactor విశ్వ కళ్యాణకారి అయిన తండ్రి తో baba become the master benefactor మాస్టర్ విశ్వ కళ్యాణకారిగా అవుతున్నాను మాస్టర్ వరల్డ్ బెనిఫాక్టర్ మాస్టర్ విశ్వ కళ్యాణకారిని కంప్లీట్ ఫుల్ అండ్ బెస్టోవర్ పూర్తిగా నిండుగా ఎక్స్పీరియన్స్ శ్రేయ విలాసల అవుతూ ఆ స్థితిని అనుభవం చేస్తున్నాను షైన్ ఆన్ ద వరల్డ్ ఈ ప్రపంచానికి కావలసిన మెరుపును ఇస్తున్నాను బాబా నుండి దృష్టిని తీసుకుంటూ ఆ స్థితిని అనుభవం చేద్దాం బాబా తోడులో దృష్టిని గ్రహిస్తూ ఈ ప్రపంచానికి సేవను చేస్తున్నాను నేను బాబా సహయోగిగా అయ్యి మరి మాస్టర్ విశ్వ కళ్యాణకారిగా అయ్యి నా వంతు సహాయ నా వంతు పురుషార్థాన్ని విశ్వం కోసం చేస్తున్నాను
अगर हम बिजी रहते हैं याद में और सेवा में, స్మృతిలో మరియు సేవలో బిజీగా ఉన్నప్పుడు మనసు బిజీగా ఉంటుంది. మోసం ఎవరు చేస్తారు? మోసమే మన మనసే చేస్తుంది. ఉద్రిక్తత, టెన్షన్ ఇందులో ఎందులో తలెత్తుతుంది? మనసులోనే కదా టెన్షన్ వచ్చేది. మరి మనసులో ఉద్రిక్తత తలెత్తవా చూడండి. మరి బాబా ఎంత అటెన్షన్ ఇచ్చారు చెప్పండి. మరి టెన్షన్ కేంద్రం ఏంటంటే మనసే. మరి యోగానికి ఆధారం ఏంటి? మనసే కదా. మన్మనా భావ అంటారు, బాబా అంటారు కదా, మనసు ద్వారా నన్ను గుర్తించుకోండి. మెడిటేషన్ అంటే ధ్యానం మీ మనసును పరమాత్మతో కలుపుతుంది. మనసు బిజీగా ఉండటానికి బాబా మనకు మెడిటేషన్ మార్గాన్ని ఇచ్చారు. మనసును ఎంత బిజీగా ఉంచుతున్నామో మాయకు వ్యతిరేకంగా మనం శ్రమించాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. బాబా ఒకసారి చెప్పారు, నా పిల్లల గురించి నాకు నేను ఇష్టపడని విషయం ఒకటి ఉంది. ఏ విషయం? పిల్లలు శ్రమ పడటం బాబాకి ఇష్టం ఉండదు. పిల్లలు బాబాను గుర్తు చేసుకోవటానికి కోసం కూడా శ్రమ పడుతుంటారు, సేవ చేయటానికి కూడా శ్రమ పడుతూ ఉంటారు. నేను వచ్చిందే శ్రమ నుండి విడిపించటానికి. ఇది సంగమ యుగం. నేను మిమ్మలను శ్రమ నుండి విముక్తి చేయటం కోసమే వచ్చాను. అయినప్పటికీ నేను విముక్తి కోసం వచ్చినా గానీ మరి ఎవరినైతే శ్రమ నుండి విముక్తి కలుగు చేస్తున్నానో వాళ్లే శ్రమ పడుతున్నారు. మరి పిల్లలు శ్రమను చూడటం తనకు ఇష్టం లేదని బాబా చెప్పారు. బాబాకు ఎంతో క్షమ, ఎంతో దయ కలుగుతుంది పిల్లలపై. పిల్లలు ఒక్కోసారి శ్రమ పడతారు, ఇంకోసారి ప్రేమలో ఉంటారు. మరి ఎప్పుడైతే శ్రమలో ఉంటారో బాబా దగ్గర ఒక చాలా పెద్ద టీవీ ఉంది, అందులో ఆటోమేటిక్గా కనపడుతూ ఉంటుంది. దాన్ని టీవీని ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా పెద్ద స్క్రీన్, ఏ పిల్లలను ఎప్పుడు చూడాలనుకున్నా బాబా చూడగలుగుతారు. బాబా ఇలా అంటారు, పిల్లలు శ్రమ పడటం చూసినప్పుడు నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకు శ్రమ పడుతున్నారు? మీరు తండ్రిని గుర్తు చేసుకోవాలి. మరి ఇంకెవరిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదే. మరి ఆ తండ్రే మీకు సర్వ సంబంధాలు. బాబా తండ్రిలానే కాకుండా మరి తండ్రి గురువు మరియు సద్గురువు, తండ్రి శిక్షకులు సద్గురువు, ముఖ్యమైన మూడు ప్రధాన సంబంధాలు. కానీ సర్వ సంబంధాలు బాబాతోనే ఉండాలి. మన కంపెనీ బాబానే, మన కంపానియన్ కూడా బాబానే, మన తోడు, మన సహచరత్వం కూడా బాబానే. కంపెనీ కంపానియన్ పక్కన, మరి కంపానియన్ బాబానే కదా, ఇంకెవరు లేరు కదా, కొంచెం కూడా లేరు కదా. అవునా? ఓం శాంతి. Shanti, welcome. Gift from God. Today's day. Paramatma nundi kanaka 14th roju madhuramaina sochramaina shanti. Listening to Maini Didi. Madhuramaina sochramaina santata. Sweet subtle silence. Ippudu manam Mohini Didi nundi vindam. ఓం శాంతి. ఓం శాంతి. వి గివ్ ఇన్ ద టైటిల్ ఫర్ దాది గుల్జార్ యాస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. గుల్జార్ దాదికి మనం ఇచ్చిన బిరుదు భగవంతుడి కానుక.
దారి వంక చూసినప్పుడు తను మనందరికి ఒకే విధంగా చెప్తారు. మనందరికి మరి భగవంతుడి బహుమతిలానే చెప్తారు. మనం భగవంతుడు బాబా యొక్క సృష్టి, భగవంతుడు మనందరిని సృష్టించారు ఒక ప్రత్యేకమైన ప్రత్యేకతతో తయారు సృష్టించారు. మనం ప్రతి ఒక్కరం భగవంతుడి బహుమతులమే. బాబా సంతానాన్ని మరి సేవదారిని ఇది చాలా అందమైన లక్షణం. ప్రతి సాధనలోనూ ఉంది. మరి ఈ రోజు దది గుల్జార్ నుండి ఈ ఆశీస్సును తీసుకొని నేను భగవంతుడి బహుమతిని, ఇది అహం కాదు, ఇది మన స్వయాన్ని గుర్తించటము. మనందరిలో చాలా అంతర్ముఖమైన అందం ఉంది, నిజాయితీ ఉంది, బాబా మీద చాలా ప్రేమ ఉంది, ఎప్పుడు మనం సేవ చేసే ఇష్టం ఉంది. మన ప్రతి ఒక్కళ్ళలో తాము స్వయాన్ని తాము చూసుకోండి. ఈ యొక్క దీవెన అది గుల్జార్జీ నుండి తీసుకోండి, తెలుసుకోండి, నేను భగవంతుడి బహుమతిని, బహుమానాన్ని, భగవంతుడి కానుకను, గుల్జార్ దాదిని భగవంతుడి కానుక బహుమతిగా చూస్తాం కదా. మరి తన ముఖంలో కూడా కొన్ని చూస్తూ ఉంటాం మనం. తన ముఖం ఎప్పుడు, గుల్జార్ దాది ముఖం ఎప్పుడు తలెత్తుకొనే ఉంటుంది, ఎందుకంటే బాబాతో ఉంటారు కాబట్టి. మరి చాలా చాలా ప్రేమగా ఉంటారు. తన నవ్వు, తన ముఖంలో ఉన్న నవ్వు సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. మరి ఆ బహుమతులు నేను కొన్ని తీసుకోవచ్చు. మరి దాది వంక చూసి దాది చెప్తున్నారు, బాబా ఎవరు శ్రమ పడే వాళ్ళు అంటే బాబాకి ఇష్టం ఉండదు. నేను వచ్చిందే మిమ్మల్ని శ్రమ నుండి విముక్తులుగా చేయటం కోసం. మరి ప్రతి ఒక్కరికి చాలా చాలా ప్రేమ ఉంది బాబాపై. నేను ఎవరిని చూడలేదు బాబా మీద ప్రేమ లేని వాళ్ళను. మరి ఎలా నా మనసును బిజీగా ఉంచుకుంటాను బాబాతో, బాబాతో మాట్లాడటంలోను, బాబా నుండి తీసుకోవటంలోను, బాబాను చూడటంలోను, బాబా వైపు చూడటంలోను. ఇదంతా చాలా బాగుంటుంది. బాబా బ్రహ్మ బాబా కూడా చూసి నేర్చుకోవటంలో నేను దాది గుల్జార్ దాది నుండి దృష్టిని తీసుకుంటూ అనుకున్నాను. మనందరికి తను చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరు గుర్తించండి, మీ పాత్రను మీరు గుర్తించండి, మీ ఫేస్ ఎప్పుడు సంపూర్ణంగా ఉంచుకోండి, మీ ముఖాన్ని. కొన్నిసార్లు కొన్ని ఉంటాయి, ఏవైనా లోపల టెన్షన్లు ఉండొచ్చు, ఎప్పుడైనా అనారోగ్యం ఉండొచ్చు. మరి మనమనాభావ, నా మనసు బాబాతోనే ఉంది, ఏది జరిగినా కానీ నా మనసు బాబాతోనే, బాబాతోనే ఉండండి, బాబాకు చెప్పండి, బాబాని అడగండి, బాబా నుండి బాబా నుండి తీసుకోండి, బాబా లాగా ఉండండి. అలా బాబా యొక్క మన జీవితంలో బాబా తోడును తయారు చేసుకోండి. నేను భగవంతుడి బహుమతిని అయితే, మరి ఆ భగవంతుని యొక్క ప్రత్యక్షతను మనం చూపించాలి కదా. మరి ఏదైనా బాగా ఉంటే చాలా మంది చూస్తూ ఉంటారు, ఏ కంపెనీ, ఏ బ్రాండు అని చెప్పి. మరి మనతో కూడా అంతే కదా, ఎవరైనా మన వంక చూసినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు, ఎలా వీళ్ళు ఇలా అయ్యారు, ఎలా వీళ్ళు ఇలా ఉన్నారు, ఎలా ఇంత శాంతంగా ఉన్నారు,
ఎలా ఇంత క్వైట్ గా ఉన్నారు. ఇమిడియట్లీ దే వాంట్ టు నో ఏమంటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఇది భగవంతుడి ద్వారా వచ్చింది అని, నేను భగవంతుడి సంతానాన్ని, నేను భగవంతుని బహుమతిని, మరి ఈ విధమైన ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనం ఎన్నో ఎన్నో అందమైన విషయాలు, మనలో ఉన్న విషయాలు, మనకిచ్చిన విషయాలు, మనం కూడా భగవంతుని బహుమతి లాగా మనం వ్యక్తపరచగలుగుతాం. ఓం శాంతి. మా ముందు మా అమ్మ మరియు బాబా ఉన్నారు, మరి ఇంకెవరిని చూడకండి. చాలా సమయం నేను ఒక పొరపాటు చేశాను, అది చెప్తాను. ప్రతి ఒక్కరిని చూసినప్పుడు నా జీవితంలో ఎంతో చూశాను ఇతరులను, నన్ను బాబాను నేను ఎంతో చూశాను, నన్ను నేను ఎంతో చూసుకున్నాను, బాబాను ఎంతో చూసుకున్నాను. నిజాయితీగా చాటు ప్రతి ఒక్కరు స్వయం తమను తాము చూసుకుంటే చాటు పెట్టి నేను ఈ మాట చెప్పటం లేదని నమ్ముతున్నాను. కానీ చాలా మంది బ్రహ్మకుమారులు, బీకేలు, బాబా పిల్లలు ఇతరులను చూడటంలోనే చాలా సమయాన్ని పోగొట్టుకున్నారు, తమను మరియు బాబాను చూడటానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేదు. ఇది పొరపాటు, ఇది అజాగ్రత్త. ఖచ్చితమైన ప్రయత్నం కోసం చేసే పద్ధతి కాదు. దీని ద్వారా ఖచ్చితమైన ప్రయత్నం చేయాలి, దీని ద్వారా తేలికైన విజయం లభిస్తుంది. యాక్యురేట్ టైం టేబుల్ పెట్టుకుంటే, ఖచ్చితమైన టైం టేబుల్, బాబా చెప్పినట్టుగా మన ఈశ్వరీయ చట్టాల ప్రకారం ఉండాలి. ఈ ఈశ్వరీయ చట్టాలపై నడవటానికి, ఈశ్వరీయ లాస్ మీద నడవటానికి మీరు ఒక లిస్టును తయారు చేసుకోవాలి, జాబితాను. కాబట్టి ఇప్పుడు మీకు కావాలంటే ఈశ్వరీయ లా యొక్క జాబితా లిస్టు ప్రతి ఒక్కరి మనస్సులో మరియు హృదయంలో ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఈశ్వరీయ చట్టాల ప్రకారం నేను బ్రహ్మకుమారుడిగా అయ్యాను, కాబట్టి నేను రెండు మాటలు మీతో చెప్తాను, రెండు మాటలు మీకు చెప్తాను. నేను నా మనసును లూజ్ గా వదిలేయలేదు. ఈశ్వరి వదిలేస్తే అది తన ఆదేశాల మీదకు తానే నడుస్తుంది. ఈశ్వరీయ లాస్ ప్రకారం హృదయాన్ని, బుద్ధిని చాలా ప్రేమగా, జాగ్రత్తగా ఉంచాను. మరి దాది జానకి చెప్పిన వాటిని గురించి మనం ఆలోచించాలి. రెండు మాటలు చెప్పారు, వేరే వాళ్ళు ఇతరుల వంక చూడటం చూడకుండా వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని కాకుండా చూడాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళ జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం, వాళ్ళు
చేసే పురుషార్థం, వాళ్ళ భాగ్యం, వాళ్ళ పాత్ర వేరుగా ఉంటాయి. మరి ఎవరి వంక నేను నిజంగా చూడకూడదు. మరి భగవంతు విశ్వరీయ చట్టాల ప్రకారం మొట్టమొదటి చట్టం ప్రేమ. నేను అందరితోనూ చాలా ప్రేమగా ఉండాలి. నేను ప్రేమ నేను ఏదైనా సంఘర్షణలోకి, ఆర్గ్యుమెంట్లోకి, వివాదంలోకి వచ్చాను అంటే నాలో ప్రేమ నిండుగా లేనట్టే. నన్ను నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే మరి ఈశ్వరీయ చట్టం ప్రేమ అని, ఈశ్వరుని లా ప్రేమ అని, ఇది పరివారంలో, బాబా పరివారంలో మరి ఈ ప్రేమ చట్టం ఉంది. మనం ఎప్పుడు అనుకుంటాము చట్టాలు మిగతా వాళ్ళ కోసం అని, మరి ఆ చట్టాన్ని మనం మన మీద కూడా ఉపయోగించాలి. బాబా మమ్మ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు కూడా ఈశ్వరీయ చట్టాల గురించి ప్రేమగానే మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా బాబా కానీ మమ్మ కానీ కళ్ళ ద్వారా కూడా ఎప్పుడు వాళ్ళు ఇష్టం లేదు, ఇది సరికాదు, లేకపోతే విసుగ్గాని కళ్ళ ద్వారా చూపించలేదు. మరి దాదీలను చూసినా కూడా మనం ఒక్క మాట గుర్తు చేసుకుంటాం, వాళ్ళ ప్రేమనే గుర్తు చేసుకుంటాం. దాది జానకి కూడా పర్సనల్గా ఎప్పుడు కూర్చున్నా మీరందరూ ఏమీ చేయక్కర్లేదు, ప్రేమగా ఉంటే చాలు, ప్రేమని ఇస్తూ ఉంటే చాలు అనేవాళ్ళు. ఎందుకంటే ప్రేమే ఒక శక్తి. ఈ ఆ ప్రేమ శక్తి ద్వారానే ఆత్మలందరూ వాళ్ళలో ఉన్న గుణాలన్నీ వాళ్ళు మేల్కొల్పగలుగుతారు. మరి ఎవరి మీద అయినా మనకు ప్రేమ తక్కువగా ఉంటే వాళ్ళల్లో ఒత్తిడికి లోనవుతారు. అందులో మిగతా వాళ్ళు ఉన్నతంగా అనుభవం చేసే శక్తి ఉండదు. మరి ఈ యొక్క బాధ్యతను నేను తీసుకోవాలి. నేను ఆ ప్రేమ చట్టాన్ని నేను ప్రయోగించాలి. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శాంతి కూడా ఉంటుంది. నేను శాంతంగా మాట్లాడతాను, ప్రేమగా మాట్లాడతాను. ఈరోజు పొద్దున మనకు జానకి దాది గురించి కాల్ ఆఫ్ టైం ఇది ఉంది. 60 మంది ఉన్నారు వేరే వేరే దేశాల నుండి. ప్రతి ఒక్కళ్ళు చాలా నవ్వుతూ ప్రేమ దాది ప్రేమను పంచుకుంటూ ఉన్నారు. దాది నవ్వు చూశారు, కొన్ని మాటలు చెప్పారు. తను చెప్పిన మాటలు నాలో శాంతంగా, శాంతతే కాదు నేను ఆ దారిని కూడా కనుక్కున్నాను నా భవిష్యత్తు జీవితం కోసం, ఒకటి రెండు మాటల్లోనే అని చెప్పారు. ఎందుకంటే ఆ కొన్ని మాటలలోనే వాళ్ళు ప్రేమను పొందారు. మరి మన అందరం కూడా ఇందులోకి చూడాలి, ఎలా ప్రేమ పూర్వకంగా ఉండాలి అని. ఎందుకంటే మన వైబ్రేషన్స్, మన శక్తి అన్ని ఆ ప్రేమ ద్వారానే అందరిలోకి ప్రవహిస్తాయి. అందరూ ఒక ఆధారాన్ని, ఒక సపోర్టును అనుభవం చేస్తారు. మనం చేసే సేవే ప్రేమగా ఉండటం, శాంతంగా ఉండటం. మరి ఇందులోనే నేను నాలో లోతుగా మరి అనుభవం చేసింది దాది చెప్పినట్టుగా మనం మన హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి, స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఎంతైతే ఎక్కువగా మోరుగా ప్రతిబింబిస్తూ, ఎక్కువగా ప్రయోగిస్తూ ఉన్నప్పుడు మన వైఖరిలో కూడా ఏదో ఒక విధమైన ఏదో విధమైన సంస్కారంలో కూడా కల్తీ ఉంటుంది. సడన్ గా ఏదైనా హఠాత్తుగా అసూయ రావచ్చు, లేకపోతే చిన్న చిన్న రావస్తూ ఉండొచ్చు. అప్పుడు మన వైఖరి స్వచ్ఛంగా ఉండదు. మరి ఎందుకంటే అది చాలా చాలా స్ట్రాంగ్ గా
ఈ శక్తిని చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తుంది. మరి ఎలా అయితే స్వచ్ఛంగామైన వైఖరి ఉండాలంటే అది ప్రేమతోనూ శాంతితోనే ఉండాలి. నేను ప్రేమను కనుక ప్రేమించలేకపోతున్నాను అంటే ఏదో ఒకటి సంస్కారంలో కలిసింది, కలితే అయింది, మరి గతం ఏదో నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. నాకు అందరంటే ఇష్టమే, అందరంటే ప్రేమ ఉంది అన్నా కానీ మనం మాట్లాడే విధానం, మనం ఆలోచించే విధానం, మనం మిగతా వాళ్ళతో ఉండే విధానంలో ప్రేమ కనపడదు. మరి ఈ ప్రేమ శాంతికి మధ్యలో చాలా చాలా కనెక్షను ఈ స్వచ్ఛమైన హృదయం మీద తో కలిసి ఉంది. ఈరోజు అంతా నేను ఈ ఇందులోకి వెళ్ళి చూస్తూ ఉన్నాను ఈ విషయాల్లో. ఎందుకు కొన్ని ఆత్మలు అంత ప్రేమపూర్వకంగా ఉండలేవు? వాళ్ళు చెప్పినా కానీ నాకు అందరూ అంటే ప్రేమ అన్నా కానీ వాళ్ళ కలవడికలో కనపడదు అది. మరి ప్రేమ శాంతి కనపడదు. ఆ ప్రేమ శాంతి లేకపోతే అంటే వాళ్ళ వైఖరిలో అంటే వాళ్ళ హృదయంలో స్వచ్ఛత అంత లేదని నేను అందరన్నా ఇష్టమే అన్నా అది పని చేయదు. ఏదైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, మిమ్మల్ని కలత చెందేలాగా చేస్తుంది. ఎందుకంటే హృదయం స్వచ్ఛంగా లేదు, వైఖరి స్వచ్ఛంగా ఉండదు. మరి నేను తప్పకుండా మీకు చెప్పేది రెండింటి పైన మీరు అభ్యాసం చేయండి. హృదయం స్వచ్ఛంగా ఉండాలి, వైఖరి స్వచ్ఛంగా ఉండాలి, అప్పుడే ప్రేమ కూడా సహజంగా ఉంటుంది. నేను ఒకసారి అనుకుంటాను ఎక్కడ ప్రేమ ఎక్కడికి పోయింది అని. మరి నాకు తెలుసు కొంతమంది ఒక గ్రూప్ సేవకుల్లో సేవదారుల్లో ఎప్పుడు ఒక విధమైన శ్రమ ఉండేది, తర్వాత శ్రమ పడుతూ ఉండే వాళ్ళ తర్వాత సర్దుకున్నారు, తర్వాత ఎవరు చెప్పారు వాళ్ళల్లో ఉన్న వాళ్ళలో ఉన్న వివాదం ఏదో అది ప్రేమను తీసేసింది అన్నారు. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు ప్రేమ పూర్వకంగానే. మరి ప్రేమ శాంతత రెండు సహజంగా ఉన్నప్పుడు ఈ రెండు గుణాల ద్వారానే సేవ పెరుగుతుంది. ఎవరైనా చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉన్నప్పుడు మీ మీద మీరు వాళ్ళ మీద ప్రేమను కురిపించినప్పుడు మీరు ఇంకా శాంతంగానే ఉన్నప్పుడు అది చాలా పెద్ద సర్టిఫికెట్ కదా మీకు. మరి దాని మీద మీరు వర్క్ చేయాలి. మీలో ఉన్న స్వచ్ఛత మీద మీరు చూడాలి. బయట నుంచి పైన కాదు, లోపలకు వెళ్ళి అంతరంగాల్లో చూసుకోవాలి. ఎందుకు నేను శాంతంగా లేను, నేను ఎందుకు ఎప్పుడు ప్రేమపూర్వకంగా లేను, అందరితో సహజంగా ఎందుకు లేను అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ మూడు లక్షణాల మధ్యలో చాలా దగ్గరి సంబంధం ఉంది. మరి ఇంకొక స్వచ్ఛత ఏంటంటే ఏది నాది కాదు, నథింగ్ బిలాంగ్స్ టు మీ. I have surrendered everything. నేను అన్నిటిని బాబాకు సమర్పించాను. మరి దాది జానికి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు నా చేతులన్నీ ఖాళీగా ఉన్నాయి, నాతో పాటు ఏ పర్సు ఉండదు, నాకు బ్యాగ్ లేదు, జేబులో ఏమి లేవు, చేతులు ఖాళీనే అని చెప్తా ఉండేవాళ్ళు. నిజంగానే అది అంతే. తను ఎప్పుడు అంత బాబాది అంత యజ్ఞాంతి అనుకునేవాళ్ళు, తనదని ఏది అనుకోలేదు. తను ఎప్పుడు ఇది ఇవ్వాలి తీసుకోవాలి అనుకునేవాళ్ళు కాదు, నేను సమర్పణ అయినాను అనుకునేవాళ్ళు. మరి ఎలా దాది యొక్క భావన, దాది యొక్క త్యాగము, మరి యజ్ఞం కోసం తనలో ఉన్న భావన, తన యొక్క will create the feelings తన యొక్క బాబా మీద తనకున్న నమ్మకం యజ్ఞాన్ని సేవ చేయించింది. యజ్ఞానికి సేవ చేయించింది. దాది ఏమి అడగలేదు. I remember we were in London. నాకు గుర్తుంది మేము లండన్ లో ఉండేవాళ్ళం 1974లో. దాది, నేను, సుదేష్ బాయన్, జయంతి బాయన్, మేము నలుగురు ఉండేవాళ్ళం లండన్ లో అప్పుడు సేవ మొదట్లో. మరి
ఎవరో ఒకళ్ళు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు హెల్ప్ చేయటానికి, కానీ మా దగ్గర మనీ లేదు, చాలా తక్కువ ఉండేవి. సో వి వర్ వెరీ వెరీ కేర్ఫుల్, మేము చాలా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళము. Because we knew that it's Baba's yagya. Magani maaki telusu kabatti idi Baba yagyam ani maaku gurtundi. Mari few weeks in London, konni varala tarvata London lo, konni varala tarvata, rendu moodu varala tarvata nenu bhautikanga anta aarogyanga lenu, endukante anta ఇండియాలో అంత ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, మరి ఇక్కడైతే లోపల ఉండాలి, అంత బాగా అనిపించలేదు నాకు ఆరోగ్యంగా. ఒక యుక్తి వయసులో ఉన్న కపుల్ వచ్చి అడిగారు, మీరు ఆరెంజ్ జ్యూస్ తాగుతారా అంటే నేను నవ్యాన్ని ఏమనలేదు, మీరేం తింటారా అంటే నేను నవ్యాన్ని ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి, కిచెన్ లో ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి వాళ్ళు చూసారు, ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది, ఒకటో రెండు ఐటమ్స్ ఉన్నాయి. వాళ్ళకు ఫ్రూట్ అండ్ గ్రోసరీ స్టోర్, వాళ్ళకు ఒక కిరాణా కొట్టు ఉంది, పళ్ళ కొట్టు ఉంది. తర్వాత రోజు నుండి వాళ్ళు వచ్చి ఫ్రిడ్జ్ నిండా పెట్టేళ్ళే వాళ్ళు పళ్ళు, మరి కూరగాయలు, అన్ని జ్యూసులు, పాలు అన్ని తెచ్చి నింపేసేవాళ్ళు రెండు వారాలు తర్వాత. అంతకుముందు అయితే మేము వెళ్ళి కావాల్సింది ఏదో మేము కొనగలిగింది ఏదో కొనుక్కునే వాళ్ళము. మరి షాపింగ్ ఇండియాలో అయితే వెళ్ళి బయటకు వెళ్ళి ఎప్పుడు షాప్కి వెళ్ళి కొనలేదు. మరి ఇండియాలో అయితే ఇంట్లో ఉన్న బ్రదర్స్ ఎవరు వెళ్ళి వాళ్ళు తీసుకొస్తారు. మరి లండన్లోకి వచ్చాక బయటకు వెళ్ళి కొనాల్సి వచ్చింది. మరి జానకి దాది వచ్చిన తర్వాత తను చెప్పారు, అది చాలా బాగుంది అన్నారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీకు, మనకు త్యాగం ఉన్నప్పుడు, త్యాగ భావన ఉన్నప్పుడు, బాబా పిల్లలుగా ఉన్నప్పుడు, బాబా పిల్లలకు మనం ఎవరిని దేనికోసం చేయగాల్సి అడగాల్సిన అవసరం లేదు. మరి దాని తర్వాత మేము సేవ మొదలు పెట్టాము, మరి ఎవరు స్టూడెంట్ లేరు, కారు లేదు, మేము ఎగ్జిబిషన్ చేయాలనుకున్నాము, ఎన్ని ఎలా మోసుకెళ్ళాలి కూడా తెలీదు. కానీ ఒక యుక్త వయసులో ఉన్న ఒక బ్రదర్ వచ్చేవాళ్ళు క్లాసులకి, తను ఒక పాత కారు ఉండేది, ఆ కారులో ఈ సామాన్లను తీసుకెళ్లేవాళ్ళు, దాదీని కూడా తీసుకెళ్లేవాళ్ళు. మేమైతే ట్రైన్లో వెళ్ళేవాళ్ళం, బస్సులో వెళ్ళేవాళ్ళం. అట్లా తెలియకుండా ఎలాంటి ఆధారం లేకపోయినా నెమ్మది నెమ్మదిగా సంఖ్య పెరిగింది. మరి కొంతమంది లండన్కు వెళ్ళిన వాళ్ళు మొదట్లో సెంటర్ లండన్ లో చూసే ఉంటారేమో, నేను అప్పట్లో అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. 6 నెలల తర్వాత నేను వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత 98లో ఇంకొక చోట తీసుకున్నాం. 2 రూములు ఉండేవి, ఒకటి కింద ఒకటి పైన, 2 రూములు. మేము 4 ఉండేవాళ్ళం. ఇప్పుడు లండన్ లో చూస్తే, ఎన్ని బాబా యొక్క సెంటర్లు ఉన్నాయి, రిట్రీట్ సెంటర్లు ఉన్నాయి, గ్లోబల్ కోఆపరేషన్ హౌస్ ఉంది. మరి న్యూయార్క్ లో కూడా అదే కదా, చాలా చిన్న అపార్ట్మెంట్లు క్వీన్స్ లో ఉండేవాళ్ళం. మరి ఒకే రూమ్ లో మేము పడుకునే వాళ్ళం, ఒకే రూమ్ లో క్లాస్ చేసే వాళ్ళం, అదే రూమ్ లో తినే వాళ్ళము. చాలా చిన్న కిచెన్, ఒకే రూమ్ లో ఉండే అన్ని. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక పెద్ద సెంటర్ నుండి వచ్చాను. మరి బాబా సేవ ఎక్కడైనా అది ఎలా ఉన్నా సరే. మరి కాలక్రమేణా ఈ రోజు మనకు పీస్ విలేజ్ ఉంది మనతో. మరి ఒక కళ్ళ డాక్టర్ ఉన్నారు, తను బ్రహ్మకుమారిస్ అంటే అంత మంచి భావన ఉండేది కాదు, అయినా తను వస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు. మాకు ఇన్సూరెన్స్ లేదు అప్పట్లో ఏమి, ఇప్పుడు కూడా. మరి ఎవరో ఇండియా నుండి వచ్చారు, ఒక సీనియర్ బ్రదర్, కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది. నేను ఆ డాక్టర్ని కాల్ చేశాను, తీసుకురండి అన్నారు. ఆయన మంచి ఆయన, నేను మీకు మేము డబ్బులు ఇవ్వకపోతే మేము ఛార్జ్ చేయను, ఎవరైనా కానీ ఇట్లా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, మిగతా వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి దగ్గర నేను డబ్బులు తీసుకోను అన్నారు. మరి అలా చెప్పారు. కానీ బ్రహ్మకుమారిస్ యొక్క భావన అంటే ఆయనకి అంత ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే ఆయన ఆర్య సమాజంలో ఉండేవాళ్ళు, వేరే వేరే ధర్మం ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. కానీ ఆ సమయంలో ఆయన పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు,
మరి అనుకుంటూ ఉన్నారు, నేను ఏదో ఒక నాకు మంచి శిక్షణ కావాలి, కొంచెం సపోర్ట్ కావాలని తను హార్మోనీ హౌస్ రావటం మొదలెట్టారు. సడన్ గా చెప్పారు, హఠాత్తుగా నేను కూడా నేర్చుకుంటాను రాజయోగం అన్నారు. తను చాలా ఫేమస్ డాక్టర్, కళ్ళ డాక్టర్, తనకు మంచి కారు ఉండేది, నాకు మరి ప్రెసిడెంట్ అలా ఏదో నంబర్ లేకుండా పేరు ఉండేది. ఒకరోజు ఆయనకు చెప్పాను, నేను పీస్ విలేజ్ కి మీరు ఎందుకు రాకూడదు అని అడిగాను. ఆయన అన్నారు, సరే వస్తాను అన్నారు. తర్వాత ఒక రోజు కోసం వచ్చారు కూడా పీస్ విలేజ్ కి చెప్పారు. వచ్చిన తర్వాత మరి ఇది భగవంతుడి యొక్క నిజమైన బహుమతి అన్నారు, మీరు ఆలోచించలేరు ఇది ఇంత పెద్ద ప్లేస్ ను తీసుకోవటం, దీన్ని నడపటం ఇది సామాన్యమైన విషయం కాదు అన్నారు. మరి తనకు తెలుసు మా మరి మా వల్ల అయ్యే పని కాదని, కానీ మనలో ఉన్న త్యాగ నిర్వృతి, మనలో ఉన్న సేవాభావం వల్ల బాబా ద్వారా ఇదంతా సృష్టించబడింది. మరి ఇన్నేళ్ళు తర్వాత 25 ఏళ్ళు గడిచిపోయింది మనకు పీస్ విలేజ్ వచ్చి మనకి, మరి బాబా యొక్క అందరి సహయోగంతో అది బాగా నడుస్తుంది. మరి ఏది నాది కాదనుకున్నప్పుడు, అంతా బాబాదే అనుకున్నప్పుడు, అది అంతా బాబాదిగా అయిన తర్వాత నేను మళ్ళీ ఇది నాది, ఇది నేను చేశాను, అది నా వల్ల జరిగింది అనకూడదు. మరి మేము మనం ఎమ్మటే అనుకున్నాము, మేము ధర్మకర్తలం, ట్రస్టీలం అని. మరి ఇలా సమర్పణ చేయటం, మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా ఉండటం, సమర్పించిన తర్వాత అంతా బాబాదే, ఎప్పుడు నేను చేసిన పురుషార్థం, నేను చేసిన ఫలం అనుకోకూడదు, నేను ట్రస్టీని, ఈ స్థితి నాలో ఉండాలి. అప్పుడు మనకి ఎప్పుడు ఈ ఎప్పుడు ఈ యొక్క ఎప్పుడు అభద్రతా భావం ఉండదు, ఇది నాది, నేను చేస్తా నాది అని అభద్రతా భావం ఉండదు, అవసరమైనదే ఉంటుంది. మరి దానికి అలాంటి ఒక ఉదాహరణ మనందరికీ అవసరం. మనం ఆ ఉదాహరణని అనుసరిస్తూ మనం ఎప్పుడు గుర్తుంటుంది అది, ఎందుకంటే నేను లండన్ లో ఉన్నాను కాబట్టి, తర్వాత నేను న్యూయార్క్ వచ్చాను. మరి న్యూయార్క్ లో వచ్చిన తర్వాత మేము ఉన్న విధానం మరి $40 అయితే $50-$60 ఉండేవి కొనటానికి, చాలా తక్కువలో తక్కువ సరిపెట్టుకునే వాళ్ళము. ఎందుకంటే ఎంతో మంది తర్వాత ఎంతో మంది గెస్ట్లు వచ్చారు, బండారం చిన్న చిన్నగా పెరగటం మొదలైంది. న్యూయార్క్ అనేది ఒక పెద్ద ప్రదేశం, మరి అక్కడే మొట్టమొదటి సెంటర్ మొదలైంది. చాలా మంది చాలా ఉత్సాహపడ్డారు, అమెరికాలో సెంటర్ ఉంది పదండి పదండి అని వచ్చేవాళ్ళు. వాళ్ళ ద్వారా మేము కూడా ఎంత సహకారాన్ని తీసుకున్నాము, దాని ద్వారా ఎంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసాము. 1986లో మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అని ఎంతో పెద్ద ప్రోగ్రామ్ చేసాము. ఎందుకంటే మా ఫినాలే, గ్రాండ్ ఫినాలే చేయాలంటే ఎవరు చేస్తారు, నేను సీనియర్ ని, నేను అన్నాను సరే మేము చేస్తాము పోండి అన్నాను. మరి న్యూయార్క్ లో మా దగ్గర చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, తక్కువ ఫండ్స్ ఉన్నాయి, కానీ అన్ని అద్భుతాలు జరగటం మొదలయ్యాయి. ఆ తర్వాత గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ దట్ వరల్డ్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. చాలా పెద్ద పెద్ద చేసాము చాలా తక్కువతో, మరి అందరి సహకారంతోనే సాధ్యపడింది. మరి కొంచెం కూడా నేను అనేది లేనప్పుడు అప్పుడు ఎంతో ప్రోత్సాహం అందరిలోనూ కలుగుతుంది, అందరూ చాలా సహయోగులుగా అవుతారు, బాబా యొక్క కార్యం సమృద్ధిగా జరుగుతుంది. మరి జానకి దాది చెప్పినప్పుడు నా దగ్గర ఏమీ లేదు, బ్యాగ్ కూడా లేదు అన్నా, కానీ తను సేవాదారిగా అయ్యారు, సేవను సరిగ్గా ముందుకు తీసుకువెళ్లారు. ఓం శాంతి. Om Shanti. So now we'll get to a point from Malin Chintan, the art of churning. I'd like to invite Sister Shireen and then Didi will share. Ippudu Shireen bhai ni pilladam manam chintana gurinchi. Om Shanti everyone. Om Shanti andarki. A wonderful sharing.
చాలా అద్భుతమైన అద్భుతంగా పంచుకున్నారు. ఈ కథలు వినటంలో మనం ఎప్పుడు అలసట ఉండదు. మొదట్లో ఎలా సేవ జరిగిందో, లండన్ లో ఎలా జరిగిందో, న్యూయార్క్ అమెరికాలో న్యూయార్క్ లో ఎలా మొదలైందో, ఇదంతా అద్భుతం వినటానికి నాకు చాలా ప్రోత్సాహం లభించింది. దాది చెప్పినప్పుడు మనం అందరం భగవంతుడి యొక్క బహుమతులమే అని చెప్పటం చాలా నాకు బాగా అనిపించింది. నేను కూడా భగవంతుడి కానుకనే, ఐఎమ్ గిఫ్ట్ ఆఫ్ ద గాడ్, అదే నా యొక్క వరదానము వరము. బాబా, దాది, మోహిని, దీది అందరూ భగవంతుడి బహుమతులమే. మరి ఈ మరి వరం అంటే మనం దానికి శ్రమ పడవసరం లేదు. బ్లెస్సింగ్ కోసం మరి ఆ యొక్క బాబా ఇచ్చిన వరాన్ని అనుమాన పడకుండా దాన్ని గుర్తుంచుకుంటే అది ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుంది. మనకు ఇచ్చే ఆ వరదానం మీద మనకు నమ్మకం ఉండాలి, అనుమానం ఉండకూడదు, పూర్తి నమ్మకం ఉండాలి. ఈ యొక్క 10 స్మృతులను మనం ఈరోజు తెలుసుకుందాం. నేను భగవంతుడి బహుమతిని 1, 2, 3 అన్నట్టు మొట్టమొదటిది గుల్జార్ దాది చెప్పిన దగ్గర దాని నుండి నేను భగవంతుడి కనుకున్నాను. ఎందుకంటే బాబా నన్ను తన పెద్ద టీవీలో చూస్తూ ఉన్నారు. బాబా అందరినీ చూడరు టీవీలో, బాబా నన్నే చూస్తున్నారు, కొంతమంది ఆత్మలనే చూస్తారు. నేను భగవంతుడి బహుమతిని కాబట్టి నన్ను భగవంతుడు బాబా తన టీవీలో చూస్తున్నారు. అది మొట్టమొదటి పాయింట్. రెండవది, నేను భగవంతుడి బహుమతిని ఎందుకంటే బాబా నా యొక్క తన తోడు నాకు ఇస్తున్నారు, బాబా నా సహచరుడు. బాబా రెండు. మూడవది, నేను భగవంతుడి బహుమతిని ఎందుకంటే నేను భగవంతుడి సంతానాన్ని, నేను అది గుర్తుంచుకోవాలి, అది గుర్తు చేసుకోవాలి. నేను భగవంతుడి బహుమతిని ఎందుకంటే నేను భగవంతుడి కొడుకుని. నాలుగవది, భగవంతుని బహుమతిని ఎందుకంటే నేను నాలో సత్యత, ప్రేమ, నిజాయితీ, సేవ చేసే ఇష్టము ఉన్నాయి. I'm a gift of God because I have truth. నేను భగవంతుని బహుమతిని ఎందుకంటే నాలో నేను నిజాయితీగా, సత్యతగా, ప్రేమగా సేవ చేస్తున్నాను. తర్వాత పాయింట్, నేను భగవంతుని బహుమతిని ఎందుకంటే దాది గుల్జార్ ఎప్పుడు బాబాను గుర్తు చేసుకునే వాళ్ళు. ఎప్పుడు మెరుస్తున్న మొహం ఉండేది, ఎప్పుడు నవ్వు మొహంతో ఉండేవాళ్ళు బాబాను గుర్తు చేసుకునే వాళ్ళు. నేను కూడా అలానే గుర్తు చేసుకుంటున్నాను. నాకు కూడా నవ్వు మొహం ఉంది, బాబాను ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. ఆరోది, నేను భగవంతుడి బహుమతిని ఎందుకంటే నా మనసు ఎప్పుడు బాబాతో ఉంది. నేను బాబాను అడుగుతాను, బాబాతో వింటాను, బాబాతో మాట్లాడతాను, బాబాను చూస్తాను. అందుకనే నేను భగవంతుడి బహుమతిని. ఏడవది, నాకు సత్యమైన నిజాయితీ గల చాటుని దినచర్యలో ఉంటుంది. నేను ఎవరి వంక చూడను, నా వంకే చూసుకుంటాను. ఎనిమిదవది, నేను భగవంతుడి బహుమతిని ఎందుకంటే నేను నేను ఈశ్వరీయ చట్టాన్ని అనుసరిస్తాను. మొట్టమొదటి చట్టం ఇస్ ప్రేమ. నేను ఆ ఈశ్వరీయ చట్టమైన ప్రేమను అనుసరిస్తున్నాను, అందుకే నేను భగవంతుడి బహుమతిని. తొమ్మిదవది, నేను భగవంతుడి బహుమతిని ఎందుకంటే నా మనసును నేను లూజుగా వదిలేయను, కోల్పోను. మనసును, బుద్ధిని, హృదయాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను, చాలా స్వచ్ఛంగా ఉంచుతాను మనసును, బుద్ధిని, హృదయాన్ని. పదవది, నేను భగవంతుడి బహుమతిని ఎందుకంటే నేను బాధ్యతను తీసుకొని ట్రస్టీగా ఉన్నాను. ఏది నాది కాదు, ఏది నాది కాదు, ఎందుకంటే నేను ట్రస్టీని. ఓం శాంతి. So tomorrow's Manan Chintan point. Favorite Manan Chintan point. I don't need money to do service. Nen cheyadaniki naaku dabbu avasaram ledhu. Na jebu kali gaane undi. Mari nen purse kuda teesukovellanu. All I need is this. Naaku avasaramaina dalla baba ku vachina danni sarigga safalamayyela upayoginchagaligalagatame.
Oh, Dadi in Karachi, I think, when she went back. Dadi Pakistan Karachi lo akkadiki vellinappudu akkade yoga modatlo akkade classes jarigevi dadilu andarku chinna pillalaga 8 ellu 10 ellu mandi pillalu aa school ki elli malli kochunnaru dadi om shanti. That was beautiful. Yeah, Dadi Janaki was very simple person. Dadi Janaki chala simple ga unde vallu chusaru kada tana kuchilo tana bench meeda kuchunnaru naaku gurtundi ok sari you know have business class one time of me un general ga business class ki velle vallamu ok sari మైలేజ్ పాయింట్స్ ఉంటే మరి ఫస్ట్ క్లాస్ కు తీసుకెళ్ళారు ఫస్ట్ క్లాస్ కి అప్గ్రేడ్ చేశారు. తనకు వీల్ చైర్ తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. తను చాలా సింపుల్ గా కూర్చుంటారు కాబట్టి ఎవరు అనుకోలేదు తను ఆధ్యాత్మిక లీడర్ అని. మరి మేము ఎప్పుడు అంతగా చెప్పాము వాళ్ళు మిగతా వాళ్ళు అయితే తమ గురువులను చాలా రకరకాల బట్టలు ధారణ వస్త్రధారణతో చాలా చూపిస్తారు. తను సింపుల్ గా ఒక మూలలో కూర్చున్నారు. తనకు వీల్ చైర్ వచ్చే వారి కోసం తను అంతే కూర్చున్నారు. తనకి ఈరోజు మరి గుర్తొచ్చింది తను ఎప్పుడు కలత పడలేదు అప్సెట్ అవ్వలేదు ఎందుకని నన్ను తీసుకెళ్ళట్లేదు ఎందుకని నాకు వీల్ చైర్ లేదు అన్నట్టు ఎప్పుడు అనుకోలేదు. అక్కడ కూర్చొని నింపాదిగా సేవ చేస్తూ కూర్చున్నారు. బాబా చాలా శాంతంగా కూర్చున్నారు. మళ్ళీ తర్వాత వీల్ చైర్ వచ్చింది తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత తను ఎవరో తెలిసిన తర్వాత వాళ్ళు అంత సౌఖ్యంగా అనుకోలేదు తమను తాము ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది చేయలేదు కాబట్టి. కానీ ఒకసారి అది చేసినప్పుడు తెలిసిన చూసినప్పుడు తన గుణాలను చాలా మంచి సాధన మంచి సేవాదారిగా ఉపయోగించడంలోనే చేశారు. కానీ తన సింపుల్సిటీ తన సరళత మహాద్భుతం ఎప్పుడు తను ఎంత ఇంపార్టెంట్ తను ఎంత గొప్ప చూపించుకునే వాళ్ళు కాదు. తనలో ఉన్న ఆ యొక్క శాంతత ఆ క్వైట్నెస్ వల్ల తన తెలియకుండా కూడా ఒక్కోసారి మనం అజ్ఞాతం కూడా విషయాల కోసం మనం కావాలనుకుంటాము. కానీ తనలో దానికి దాదిలో ఉన్న అలాంటి సౌలభ్యత అలాంటి అలాంటి సహనం ఓర్పు ప్రయాణంలో ఎన్ని జరిగినా కానీ ఎప్పుడు శాంతంగానే ఉండేవాళ్ళు అన్నిసార్లు. అది మాకు కూడా చాలా సహాయం చేసింది. దానివల్ల మా శక్తి లెవెల్ మా ఎనర్జీ లెవెల్ కూడా చాలా కామ్గా పీస్ఫుల్గా ఉండేది. ఇదే భగవంతుడిపై ఉన్న ప్రేమ అందరిపై ఉన్న ప్రేమ. తను ఎప్పుడు ఎప్పుడు చాలా శాంతంగా ఉండేవాళ్ళు. మరి అదంతా తన స్వచ్ఛమైన హృదయంతో వస్తుంది వచ్చింది. ఇది చాలా బాగుంది అది గుర్తు చేసుకోవటానికి. ఓం శాంతి. Om Shanti. Welcome to Avyakti Journey. Om Shanti. Avyakti Prayananiki Swagatam. Mana Iswariya Parivaram. Oka Nakshatra Mandalam. దాదితో కలిసి బార్బడోస్ లో ఎగిరిపోతూ thank you.
కొరకావలు కొరకావు
హైకమిషనర్ కలుస్తున్నాం. Om Shanti. So we went around with Dadiji, right? Many countries, many service. Okay, so before we get our toli for tonight, I would like to announce our program for the weekend. So I would like to request everyone.